అండ్ అలానే మనం సీజన్ 1 కావచ్చు, 2 కావచ్చు, 3 మూడు సీజన్స్లో మనకి అనుకోనో అనుకోకుండానో ఎలాగో అలాగా కంపల్సరీ ఒక లవ్ పేర్ అయినా కనిపిస్తూ ఉంటారు. అలా స్క్రిప్ట్ అనిపిస్తుందా బా? అవునా? సీరియస్లీ అంటే బయటకు వచ్చినాక వాళ్ళు ఎవరు ఎక్కువ రిలేషన్ లో ఉండరు, చాలా కనిపించరు కదా. సో ఎవ్రీ టైమ్ ఐ థింక్ ఇదంతా స్క్రిప్టెడ్ రా బాబు అనిపిస్తుంది నాకైతే. ఓకే, సో అలా ఇన్ కేస్ ఏమన్నా ఇప్పుడు హర్యానా వెళ్తే ఏమన్నా అక్కడ లవ్ లో పడే ఛాన్సెస్ ఏమన్నా ఉంటాయి? అన్ని కూడా ఆలోచిస్తుంది. ఐ నెవర్ థాట్ అబౌట్ ఇట్ యాక్చువల్లీ. నో అంటే నో అని కానీ ఇస్తాను, ఐ డోంట్ నేనే అంటున్నాను కదా నాకు అంత స్క్రిప్టెడ్ అనిపిస్తుంది అని చెప్పి. అంటే అన్లెస్ మన షూస్, మనం ఆ షూస్ లో దిగి చూస్తే కానీ మనకు తెలియదు. బయట బాయ్ ఫ్రెండ్ ఏమన్నా ఉన్నారా? నాకు చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారండి, ఐఎమ్ లిటరలీ టెల్లింగ్. ఎంత మంది బాయ్స్ ఫ్రెండ్స్ అంటే అంత మంది బాయ్ ఫ్రెండ్స్. నాకు యూజువల్లీ అమ్మాయిల కంటే బాయ్స్ ఎక్కువ ఫ్రెండ్స్ కూడా. సమ్వేర్ ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ విత్ బాయ్స్ అబ్బా. బాయ్స్ ఫ్రెండ్షిప్ చాలా జెన్యున్ గా, హార్ట్స్ ఓపెన్ గా ఉంటది. అమ్మాయిలు కొన్నిసార్లు కొందరు ఉన్నారు, బట్ ఎంత అమ్మాయిలు దొంగ మొహాలు అనిపిస్తారు వాళ్ళకి ఎక్కువ ఉన్నంత హెల్ప్. మీకు కూడా తెలిసి ఉండొచ్చు వాళ్ళకి ఉన్నంత హెల్పింగ్ నేచర్ గానీ, అంత పేషెన్స్ గా వినడం గానీ. సమ్వేర్ బాయ్స్ ఆర్ కూల్, బట్ అమ్మాయిలు ఎవరిని తప్పుపడట్లేదు. నేను అమ్మాయి నుండి తప్పుపడటం కరెక్ట్ కాదు, బట్ సమ్ గర్ల్స్ ఆర్ గుడ్, సమ్ గర్ల్స్ ఆర్ రియల్లీ చెప్పేసింది. ఈ దెబ్బతోటి అబ్బాయిలందరూ ఇంకా ఇంకా ఎక్కువ కనెక్ట్ అయిపోతారు అయితే. సీరియస్లీ అమ్మాయిలు మీరు కూడా అవ్వండి అమ్మా.